49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు పట్టణాలు అభివృద్ధికి కీరాఫ్గా మారాయి. పల్లె పట్టణ ప్రగతిలో భాగంగా గ్రామాలు పట్టణాల్లో జోరుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంత్రులు ఎమ్మెల్యేలు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశానికే తెలంగాణ దిక్సూచిగా మారిందని మంత్రులు ప్రజాప్రతినిధులు ప్రశంసిస్తున్నారు. సీఎం కేసీఆర్ విజన్ కు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు దగ్గరుండి అభివృద్ధి పనులను సమీక్షిస్తున్నారు. పచ్చదనం పారిశుద్ధ్య కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. నల్గొండ జిల్లాలో పల్లె ప్రగతికి మంచి స్పందన లభిస్తోంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య నగరికల్ నియోజకవర్గంలోని చిన్నకాపర్తి గ్రామంలో పర్యటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సిసి రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. పల్లె ప్రగతి అద్భుతమైన కార్యక్రమమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశంసించారు. నిర్మల్ జిల్లాలో పల్లె ప్రగతి జోరందుకుంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సారంగపూర్ మండలంలోని హనుమంత్ తండాలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో పాదయాత్ర చేసి డ్రైనేజీలు, రోడ్లను పరిశీలించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని లష్కర్ బజార్లో పట్టణ ప్రగతి కార్యక్రమానికి అద్వితీయ స్పందన లభించింది. మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. వార్డులోని పరిసరాలను పరిశీలించిన మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజలతో మాట్లాడి అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా పండ్ల మొక్కలను నాటారు. అనంతరం సీసీ రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. పల్లె ప్రగతిలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జెట్ స్పీడ్ తో కొనసాగుతున్నాయి. మంత్రులు సవితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గొల్లూరులో సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ, తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. పల్లె పట్టణ ప్రగతితో అభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయని మంత్రులు సవితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం అభివృద్ధి కేరాఫ్గా మారింది. చిట్యాలలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ప్రారంభించారు. పల్లెలన్నీ అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్నాయని ఎమ్మెల్యే చెప్పారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. పల్లె ప్రగతిలో భాగంగా జురాసంగం మండలంలోని బర్దీపూర్, బొప్పన్పల్లి, గంగాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే మాణికరావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం చెన్నారం, దమ్మన్నపేట గ్రామాల్లో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పర్యటించారు. పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల అభివృద్ధి బాట పట్టాయన్నారు ఆరూరి రమేష్. హన్మకొండ జిల్లా పరకాలలో పట్టణ ప్రగతికి అద్భుత స్పందన లభిస్తుంది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాలలోని పలు వార్డుల్లో పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. డెవలప్మెంట్ తెలంగాణకు తిరుగులేదని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. జనగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఆధ్వర్యంలో పల్లె ప్రగతి దిగ్విజయంగా కొనసాగుతుంది. నర్మేట మండలం కన్నెబోయినగూడెంలో క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు జరిగాయి. పలు పార్టీలకు చెందిన క్యాడర్ ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ కండువా వేసుకున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ముత్తిరెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఎమ్మెల్యే రేఖాశ్యామ్ నాయక్ పర్యటించారు. పల్లె ప్రగతిలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. పల్లె ప్రగతితో గ్రామాలకు కొత్త కళ వచ్చిందని ఎమ్మెల్యే రేఖాశ్యామ్ నాయక్ చెప్పారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని గంగాపూరులో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గ్రామ సభలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత పెంపొందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతిని చేపట్టారని జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం దుబార్పేటలో జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ పర్యటించారు. స్థానిక క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. వాలీబాల్ ఆడుతున్న క్రీడాకారులతో మాట్లాడి అక్కడి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుబాక నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కలెక్టర్ అనుదీప్ పర్యటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా మణుగూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న వైకుంఠధామం పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మాట్లాడుతున్నాను